జయపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏమని చెప్పిందంటే, దాసరి భూమయ్యగా నాకు సుపారీ ఇచ్చి కొందరిని నన్ను చంపడానికి తోలినని అతనితో ఫోన్లో వాపోయినట్టు నాకు తెలిసింది. అయితే ఒకవేళ నేను జయపాల్ రెడ్డికి సుపారీ ఇచ్చి చంపాలనుకున్నప్పుడు ఆ పోయిన మనుషులు అతనికి దొరికినరు లొంగిపోయిందని చెప్పినాడట. అలా లొంగిపోయినప్పుడు వాళ్ళను ప్రెస్ ముందుకు తీసుకొచ్చి కన్సర్న్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి నా పైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండే మరి. కానీ ఇదొక దొంగ నాటకం. ఎందుకంటే ఒకవేళ నేను ఆ పని చెయ్యని పనికే నా మీద కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేసిన ఈ ప్రభుత్వం అండతో మీకు ముఖ్యంగా ఒక చిన్న చెప్పాలా, సంజీవరావు అనే రిటైర్డ్ ఎడిషన్ ఎస్పీ గారు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందని నన్ను పిలవడం జరిగింది. మంచి వస్తా అని చెప్పిన అదే క్రమంలో మన ఈ అదే సంజీవరావు అడిషన్ ఎస్పీ ఏం చేసిందంటే, జయపాల్ రెడ్డి కూడా ఇదే ఇక్కడ జయపాల్ రెడ్డి కూడా నేను చెప్పాను ఫంక్షన్ రమ్మని అని ఫోన్ కలిపాడు. ఆయన అతనే ఫోన్ కలపడం ద్వారా ఆ ఫోన్లో ఈ జయపాల్ రెడ్డి లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చినప్పుడు ఈ సంజీవరావు ఏం చెప్పాడు, దాసరి భూమన్న లైన్లో ఉన్నారని చెప్తే నమస్తే సార్ అన్నాడు. నమస్తే అంటే ఏం మోసగాడా బాగున్నావా అని అన్న అనగానే ఫోన్ కట్ చేసాడు. అంటే మోసగాడ అంటే నన్ను మోసం చేసిండు కాబట్టి మోసగాడ అన్నందుకే ఫోన్ కట్ చేసి, ఇగో ఆ ఒక్క వర్డ్తోని చైతన్యపురి హైదరాబాద్లో చైతన్యపురి ఆయన ఉంటున్న ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిన్న మోసగాడ అన్నందుకే ఫిర్యాదు చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి ఈ ప్రభుత్వ అండతోని ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది. ఇలాంటి క్రమంలో ఒకవేళ నేను సుపారీ ఇచ్చి అతనిపై చంపడానికి కనుక నేను ఉసిగొలిపి జనాన్ని పంపితే అతనికి దొరికినప్పుడు ఇంత చిన్న విషయం కోసం కేసు చేసిన అతను ఎందుకు ఈరోజు కేసు చేయలేదు? అంటే దీన్ని బట్టి సమాజం కానీ ఈ ప్రెస్ మిత్రుల ద్వారా తెలియాలనే చెప్తున్నా. కారణం ఏంటంటే ఇంకొక విషయం కూడా ఉండొచ్చు. ఈ వేణుగోపాలరావు అన్నట్టేనే ఎవరైతే ఉన్నారో అవసరమైతే జయపాల్ రెడ్డిని చంపించి కూడా ఆ కేసు నా మీదకి వచ్చేటట్లు కూడా చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ బహిరంగ లేఖ కారణం ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ అండతో మీ ప్రభుత్వ అండతోనే ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తి రిటైర్ అయిన తర్వాత అతని సర్వీసును కొనసాగిస్తూ ఎస్ఐబిలో పెట్టుకున్నారు. అతను ఎస్ఐబిలో ఉన్న మనుషులు ఎస్ఐబి పనిచేయాలి. కానీ నేను ఇదివరకే చెప్పినాను, నా మీద పగ తీసుకున్న తర్వాత నన్ను మళ్ళీ ఏదో ఒకటి చేయడానికి నన్ను ఈ రకంగా ప్రచారం చేస్తూ ఇలాంటి ఎత్తుగడలు ఒకటిపై ఒకటి చేస్తూ ఉన్నారు.